ओम श्री गुरुभ्यो नमः ओम श्री महाविष्णुवे नमः अनगनगा दंडकारण्यम आ महारण्यम मొత్తం కూడా అనేక చెట్లతో తీగలతో నిండి ఉంది ఆ మహారణ్యంలో ఒక పెద్ద మర్రి వృక్షం ఉంది ఆ మర్రి వృక్షం మీద భూత ప్రేత పిశాచాదులు ఎన్నో నివాసం ఉంటున్నాయి వాటితో పాటు ఒక బ్రహ్మ రాక్షసుడు కూడా ఆ చెట్టు మీదే నివసిస్తూ ఉన్నాడు అయితే ఆ మహారణ్యం అంతా కూడా చాలా వరకు ఔషధ మొక్కలతో నిండి ఉండడం వల్ల ఆ ఔషధ మొక్కల నుండి వచ్చేటువంటి గాలిని పీల్చడం వల్న బ్రహ్మ రాక్షసుడిలో సత్వ స్వభావం ఏర్పడి ఎలా అయినా సరే నేను ఈ బ్రహ్మ రాక్షసుడి రూపం నుండి ఈ వికృత రూపం నుండి బయటపడాలి దానికి ఏదైనా సరే ఒక మంచి ఉపాయం కావాలి ఎవరైనా సరే మంచి మార్గాన్ని చెప్తారేమో ఇటుగా ఎవరైనా మహర్షులు వస్తారేమో ఎవరైనా సాధువులు వస్తారేమో వేద పండితులు వస్తారేమో తనకి మంచి మార్గాన్ని బోధిస్తారేమో అని చెప్పేసి ఎదురు చూడడం మొదలు పెట్టాడు అలా ఎదురు చూస్తూ ఉండగా దైవవశంతో శాపగ్రస్తురాలైనటువంటి ఒక పులి ఆ మర్రి వృక్షం వద్దకు వస్తుంది అయితే ఆ పులిని చూడగానే బ్రహ్మ రాక్షసుడికి ఎందుకనో అది క్రూర స్వభావంతో ఉన్నట్లు అనిపించల సాధు స్వభావంతో ఉన్నట్లు అనిపిస్తుంది అదే కాక ఆ పులి కళ్ళలో నిర్మలత్వం కనబడుతుంది ఒక మంచి కాంతి కనబడుతుంది ఎందుకనో ఈ వ్యాగ్రం శక్తివంతమైనది అని అనిపిస్తుంది వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు ఆ పులి వద్దకు వెళ్లి ఓ వ్యాగ్రోత్తమ ఈ రాక్షస జన్మ నుండి నాకు విముక్తి కలగాలి ఈ వికృత రూపాన్ని గనక పోగొట్టుకోవాలి అంటే ఏదైనా సరే ఒక మార్గాన్ని చెప్పగలవా అని అడుగుతాడు బ్రహ్మ రాక్షసుడు వెంటనే పులి ఈ విధంగా అంటుంది గత జన్మలో చేసుకున్నటువంటి దుష్కర్మల ఫలితంగానే ఇలాంటి వికృత రూపాలు పొందుతాము పోయిన జన్మలో నీవు వేద పండితుడివి నాలుగు వేదాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసావు కానీ నీ వేద విద్యని ఎవ్వరికీ కూడా నీవు పంచలేదు సమాజ శ్రేయస్సుకు నువ్వు ఉపయోగపడలేదు నీ విద్యను నీలోనే దాచేసుకున్నావు దాని ఫలితంగానే ఈ జన్మలో నీవు బ్రహ్మ రాక్షసుడి జన్మని ఎత్తావు కాబట్టి దీని నుండి నువ్వు బయటపడాలంటే ఏదైనా సరే ఒక సత్కార్యం చెయ్యి సత్కార్యం గనక చేసినట్లయితే ఖచ్చితంగా నీవు ఈ వికృత రూపం పోయి మంచి ఫలితాన్ని పొందుతావు అని చెప్తుంది పులి వెంటనే పులి ఇన్ని రకాల సత్యవాక్కులు మాట్లాడేసరికి ఆశ్చర్యపోయినటువంటి బ్రహ్మ రాక్షసుడు నీవు జంతువైనప్పటికీ ఇంత జ్ఞానం నీకెలా కలిగింది అని అడుగుతాడు బ్రహ్మ రాక్షసుడు అప్పుడు పులి చెప్తుంది గత జన్మలో నేను ఒక గురువుగారి వద్ద విద్య కోసం చేరినటువంటి శిష్యుణ్ణి అయితే ఆ గురువుగారిని విపరీతంగా అధిక్షేపించాను నిందించాను దాని ఫలితంగా గురువుగారు నన్ను పులి రూపాన్ని పొందమని శాపం పెట్టారు ఆ శాప ఫలితంగా నేను ఈ వ్యాఘ్ర రూపాన్ని పొందాను అయితే ఎప్పటి నుంచో కూడా నేను సత్కర్మని చెయ్యాలి అని తిరుగుతున్నాను సత్కర్మ చేద్దామని ప్రతిసారి ముందుకు వెళ్తున్న కొద్దీ అందరూ కూడా ఈ రూపాన్ని చూసి భయపడిపోయి పారిపోతున్నారు కాబట్టి సత్కర్మ చేయడం వలన కలిగేటువంటి పుణ్యం వలన నీవు నీకు చెప్పడం వలన నేను ఇద్దరం కూడా ఈ వికృత రూపాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను పొందుతాము అని చెప్పేసి చెప్తుంది పులి అప్పటి నుంచి బ్రహ్మరాక్షసుడు ఎవరకైనా సరే సహాయం చేయాలి మంచి చేయాలి ఒక సత్కర్మ చేయాలి అని చెప్పేసి ఎదురు చూడడం మొదలు పెడతాడు అలా ఎదురు చూసినటువంటి బ్రహ్మరాక్షసుడికి అటుగా వెళ్తున్నటువంటి ఒక బాటసారి ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చుంటాడు అతను చాలా దీర్ఘాలోచనలో ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు తనలో తను దుఃఖిస్తూ ఉంటాడు
సరే ఇతను ఏదో కష్టాల్లో ఉన్నాడు, ఎలా అయినా సరే సహాయం చెయ్యాలి, దానివల్ల నేను మంచి ఫలితాన్ని పొందాలి అని బ్రహ్మరాక్షసుడు ఆ బాటసారు దగ్గరికి వెళ్ళబోతూ ఈ రాక్షస రూపంలో గనక వెళ్తే అతను భయపడిపోయి పారిపోతాడు అని ఒక సాధు రూపంలో ఆ బాటసారు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఓ బాటసారి, ఏంటి నువ్వంత దిగులుగా ఉన్నావు, ఏం కావాలి నీకు, నేనేమైనా సహాయం చెయ్యాలా చెప్పు అని అడుగుతాడు. ఏమీ లేదు, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు 100 రత్నాలు కావాలి, 100 రత్నాలు గనక తీసుకొచ్చి ఇస్తే గాని నాకు రాకుమారునిచ్చి పెళ్లి చెయ్యరట. ఇక్కడ హిమాలయ పర్వతాల మీద చాలా నిధులు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ నుండి గనక 100 రత్నాలను తీసుకొచ్చి ఇస్తే రాకుమారునిచ్చి పెళ్లి చేస్తానన్నారు. అందుకోసమే నేను అంత దూరం నుంచి కూడా కష్టపడి నడుచుకుంటూ వచ్చాను. అయితే ఈ అరణ్యంలో సాధువులు, మహర్షులు, బ్రహ్మరాక్షసులు ఉంటారు, వారు సహాయం చేస్తే గనక ఖచ్చితంగా నాకు ఆ 100 రత్నాలు లభిస్తాయి, వారి సహాయం పొంది ఆ రత్నాలను తీసుకెళ్ళి రాకుమారిని పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నాను, ఎవరు సహాయం చేస్తారా, నాకు 100 రత్నాలు ఎలా వస్తాయా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు, అంటే అవంతి రాకుమారిన నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అంటాడు. ఆ అవును, మీకెలా తెలుసు అని అంటే, ఇలాగే దారిలో ఎవరో వెళ్తూ నాకు చెప్పారులే, అయినా ఆ 100 రత్నాలు అనేవి వీరత్వానికి చిహ్నం కదా, అది వీరశుల్కం కదా, ఎవరై ఏ వీరుడైతే గనక హిమాలయ పర్వతాల దగ్గరకు వెళ్ళి రత్నాలు తీసుకొని వచ్చి తనకిస్తారో ఆ రాకుమారునిచ్చి వివాహం చేస్తామని రాజుగారు ప్రకటించారు, అది వీర చిహ్నం కదా, అయినా 50 రత్నాలే కదా తీసుకురమ్మంది, నువ్వు మరేంటి 100 రత్నాలు అంటున్నావు అని చెప్పేసి ఈ సాధు రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసుడు బాటసారిని అడుగుతాడు. అప్పుడు వెంటనే బాటసారి, అంటే మొత్తం రత్నాలు కూడా రాకుమారికే ఇచ్చేస్తే ఎలా, 50 రత్నాలు రాకుమారికి ఇచ్చి మిగతా 50 రత్నాలు నా భార్య బిడ్డలకు ఇస్తాను అని అంటాడు బాటసారి. వెంటనే బ్రహ్మరాక్షసుడు, అమ్మ దొంగ, వీడు పెద్ద దేశద్రోహి, రాకుమారినే మోసం చేయాలనుకుంటున్నాడు, ఇలాంటి వాడికి గనక సహాయం చేస్తే నా పాపం ఇంకా పెరుగుతుంది, ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పేసి వెంటనే రాక్షసుడి రూపాన్ని పొంది అక్కడ ఉన్నటువంటి బాటసారిని మింగేస్తాడు. ఎప్పుడైతే దేశద్రోహిని మింగేసేసి ఈ దేశాన్ని కాపాడాడో, వెంటనే అతను చేసినటువంటి మంచి పని వలన పులి రూపంలో ఉన్నటువంటి శిష్యుడు చక్కగా తన మానవ రూపాన్ని పొందుతాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడితో, నీవు దేశానికి రాజ్యానికి కూడా అలు చేశావు, కాబట్టి నువ్వు చేసినటువంటి సత్కర్మ వలన మన ఇద్దరం కూడా మంచి ఫలితాన్ని పొందుతున్నాము అని చెప్పేసి వెంటనే నన్నని బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రహ్మరాక్షసుని బ్రహ్మలోకం తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ కథ వల్ల తెలిసేటువంటి నీతి ఏమిటంటే, దుష్కర్మలు చేయరాదు. బ్రాహ్మణుడు వేద విద్యలు వచ్చినప్పటికీ తనలో దాచుకోవడం వలన బ్రహ్మరాక్షసుడిగాను, అలాగే సద్గురువుని అధిక్షేపించడం వలన శిష్యుడు పులిగాను మారి ఎన్నో ఇక్కట్లు పాలయ్యారు. సత్కార్యాలు చేస్తేనే మంచి ఫలితాన్ని పొందగలుగుతాము అనేది ఈ కథ వల్ల తెలుస్తోంది. ఓం శాంతి శాంతి శాంతి.